రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మంత్రుల కాడికెళ్ళి హరీష్ రావు గారు సంగారెడ్డిలో నిజామాబాద్లో ఎంపీ కవిత గారు కరీంనగర్లో ఈటల రాజేందర్ గారు నల్గొండలో జగదీష్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు మా మాదిలకు హామీ ఇవ్వడం జరిగింది అది ఏమిటి దప్పుకు చెప్పుకు పెన్షన్ 2000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రితోటి మాట్లాడి అన్ని కులాలకు మేము కుల వృత్తులు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి అన్ని కులాలకు ఎక్కువ సేవ చేసే దాంట్లో ప్రాధాన్యత క్రమంలో మాదిగలే ముందున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు డిమాండ్ న్యాయమైన డిమాండు మీ పెన్షన్ కోసం మేము ఖచ్చితంగా మాట్లాడతామంటే దాని మీద సబ్ కమిటీ వేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు అందులో సబ్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు అది ఆల్రెడీ ఫైలు సీఎం ఛాంబర్ దాకా పోయింది పెండింగ్లో ఉంది అయినా ప్రభుత్వము తక్షణమే దాని మీద ఆలోచించి బడ్జెట్ సెషన్లో ఆ బిల్లు పెట్టి డప్పు చెప్పు వృత్తిదారుల సొసైటీకి 2000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని ఈ దుబ్బాక గడ్డ సీఎం గారి గడ్డ కాబట్టి మంత్రి హరీష్ రావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఈ కేబినెట్ మంత్రులు ఎక్కడెక్కడ